హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో చార్మినార్ నైట్ టైంలో చార్మినార్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. హాయ్ రా, హాయ్ చూపిస్తున్నా. ఓకే నాడు, చలో వెళ్ళిపోదాం నాడు. చలో మా వాడు చార్మినార్ చూపిస్తాడంట. సో మనం నైట్ లైఫ్లో చార్మినార్ ఎలా ఉంటుందో చూద్దాం మనము. సో మేము ఇప్పుడు వచ్చేసరికి 7 అయిపోయింది. హాయ్ చిట్కీ, ఎక్కడికి వచ్చా? చార్మినార్ కిక్కిరిసిపోయింది మొత్తం. చూస్తున్నారుగా పబ్లిక్ ఎలా ఉన్నారో. సో మొత్తం లైట్నింగ్ ఉంది మొత్తం. చలో మొత్తం అసలు చార్మినార్ చుట్టుపక్కల మొత్తం తిరిగేద్దాం మనం ఈ వీడియోలో. ఎంటర్ కాగానే మీకు మొత్తం చార్ కమాన్ కనిపిస్తుంది కదా. సో పక్కకే మీకు పెద్ద శివ మందిర్ ఉంది. సో ఈ శివ మందిర్ మాత్రం చాలా పాతదే. ఇది చార్మినార్ ఉన్నప్పటి నుంచే ఉండొచ్చేమో తెలియదు సరిగా హిస్టరీ, కానీ చాలా పాత శివ మందిర్ ఇది. సో మనం శివుని దర్శనం చేసేసుకున్నాము. సో శివుని దర్శనం చేసుకున్నాక కొద్దిగా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చార్మినార్ చుట్టేద్దాం మనము. సో చార్మినార్ చుట్టేసే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి, లైక్ చేయండి. సో చార్మినార్ నైట్లో ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిపోవాలి మీరు షేర్ చేస్తే. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. అండ్ చూస్తున్నారుగా ఎంత షాపింగ్ ఉంది. అసలు చార్మినార్ షాపింగ్కి పెట్టింది పేరు, స్పెషల్లీ లేడీస్కి. వావ్, లైటింగ్స్ కూడా చాలా అద్భుతంగా పెట్టారు. మీరు ఎక్కడ చూసినా షాపింగే ఉంటుంది. లేడీస్కి మాత్రం గాజులు, బట్టలు, మొత్తం వాళ్ళకు జ్యువెలరీ. అసలు జ్యువెలరీ అయితే అసలు చార్మినార్ పెట్టింది పేరు జ్యువెలరీకి. ఏం కావాలరా నీకు? వాచ్ లిప్పియం, ఏదైనా తినిపించేస్తాం. మానికి వాచ్ కావాలంట, చూద్దాం ఇప్పిస్తామో లేదో చూద్దాం మనము. సో చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. ఎంత విశాలంగా ఉంది చూడండి చార్మినార్ అయితే, అబ్బాబా. సో చాలా పెద్దగా ఉంది. సో దీనికి 500 ఏళ్ళ చరిత్ర ఉంది. అండ్ దానికి పక్కకు ఆనుకొనే చూడండి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. సో మనం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుందాం ఇప్పుడు. చాలా ఫేమస్, దీపావళి టైంకి వెండి కాయిన్స్ ఇస్తారు ఇక్కడ. చాలా చరిత్ర ఉంది భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి కూడా. సో చూస్తున్నారుగా అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం మనము. చాలా అద్భుతంగా కొలువు తీరారు అమ్మవారు. అండ్ వాచెస్, గ్లాసెస్, వావ్, ఎంత అసలు ఎన్ని ఘనమున్నాయో. అసలు పండగ అసలు లేడీస్కి అయితే పండగ, జెంట్స్కి మాత్రం చాలా తక్కువే ఉన్నాయి. పిల్లలకి కూడా చాలా బొమ్మలు, చాలా చాలా వరకు చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకు కూడా. ఇప్పుడు మనం చార్మినార్కి ఇంకో సైడ్ వచ్చేసాం. చూస్తూ చూస్తూ చీకటి అయిపోయింది. చూస్తున్నారు కదా మొత్తం అసలు షాపింగ్ మొత్తం సూపర్గా ఉంది, లైటింగ్ మొత్తం. టైం తెలియట్లేదు, తిరుగుతున్నాము. సో చార్మినార్ మొత్తం లైటింగ్తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో పబ్లిక్ కూడా చాలా పెరిగిపోయారు. అండ్ ఇదేమో ఉంది, నిమ్రా, నిమ్రా కేఫ్ బేకరీ. సో చార్మినార్ వచ్చిన వాళ్ళకి నిమ్రా కేఫ్ కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. ఇక్కడ చాయ్ చాలా ఫేమస్, చాయ్ బిస్కెట్స్. సో మేమైతే మంచిగా చాయ్ బిస్కెట్ ఆరగించేసాము. చాలా అద్భుతంగా, చాలా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. అండ్ తర్వాత సో మావాడైతే ఎత్తుకొని తిప్పమంటున్నాడు మొత్తం. సో చేస్తున్నాము. చుట్కీ ఊకుంటారా? చుట్కీ కూడా నన్ను కూడా తిప్పండి కెమెరా అని మా డాడీని తిప్పండి అని ఎమ్మడం పడ్డది. సో
షాపింగ్ నడుస్తుంది ఇచ్చలో, చూస్తున్నారు మొత్తం గాజులు జ్యువెలరీ సూపర్గా, అసలు కళ్ళు చెదిరేటట్టే ఉన్నాయి అన్ని. జ్యువెలరీ చూసారు కదా ఎంత అద్భుతంగా, అసలు ఎక్సలెంట్గా సెట్ చేశారు బండి మీదనే అది కూడా. వావ్, స్వప్న కూడా షాపింగ్ చేసేస్తుంది బాగా. మేము మా చుట్టుకి గాజులు కొన్నాము, చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి గాజులు. మేము వచ్చినప్పుడు 7:00 వచ్చాము అండ్ ఇప్పుడు 9 అవుతుంది. సో చూస్తున్నారుగా వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా అంటే చాలా పబ్లిక్ పెరిగిపోయారు. సో వెలుగులోంచి చీకట్లోకి వచ్చేసాం అండ్ పబ్లిక్ మాత్రం కిక్కిసిపోయింది. అసలు చాలా అద్భుతంగా లైటింగ్ కూడా, చార్మినార్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో చార్మినార్ నైట్లో చూస్తే మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సో మాకు 2 అవర్స్ పట్టింది, అసలు మాకు టైం కూడా తెలియలేదు ఎక్కడ. సో మొత్తం చార్మినార్ చుట్టేసాం మేము 2-2.5 అవర్స్లో. పక్కగా చార్మినార్ పోలీస్ స్టేషన్ అది. అండ్ ఇప్పుడు మనం చార్మినార్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం అండ్ ఎదురుగానే మీకు చార్మినార్ దగ్గర ఏదో సమ్ కాన్సర్ట్ జరుగుతుంది. సో మొత్తం లైట్నింగ్తో సెటప్ పెట్టేశారు. సో ఈ విధంగా మేము 2 అవర్స్ నుంచి చార్మినార్ మొత్తం నైట్ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేశాము. చాలా అద్భుతంగా ఉంది. షాపింగ్ కానివ్వండి, ఇక్కడ పబ్లిక్ కానివ్వండి, చాలా సూపర్. మీరు కనుక ఎప్పుడైనా చార్మినార్ మంచిగా చూడాలనుకుంటే, అద్భుతంగా చూడాలనుకుంటే మీరు తప్పకుండా రండి మీరు నైట్ టైంలో. అండ్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.